దీని మీద ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రోగ్రామ్ చేసి మేము ఒకటి ప్రోగ్రామ్ చేస్తున్నాం అండి, మేము ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ బాధ్యత నిర్వర్తిస్తున్నాం. 4 కోట్ల ఇండ్లు కట్టుకుంటా దేశం మొత్తంలో ఇక్కడ వచ్చి ప్రశ్నిస్తున్నాం. ఆడ 3.5 కోట్ల గృహప్రవేశాలు కంప్లీట్ చేసుకుని వస్తున్నాం. ఏ లెక్కలు అరెస్ట్ చేస్తారు కిషన్ రెడ్డి గారిని? పొద్దున్న లేవగానే పోలీసుల దర్శనం మా ఇంటికాడ, హౌస్ అరెస్టులు, మంత్రులను ఎత్తుకపోవడు. ఇట్లా కేంద్ర మంత్రినే, జర మీడియా మిత్రులను అడుగుతున్నా, ఈ కేంద్ర మంత్రినే ఈ రకంగా ఇట్లా ఎత్తుకొని వేసుకపోతే ఎమ్మెల్సీలని ఎటు పడితే అటు ఇగ్గుకుంటవచ్చు అంతే అన్నట్టు కదా. ఎమ్మెల్సీలని ఏడవాడతాడా రోడ్డు మీద ఇగ్గుకుంటవచ్చు. మరి నవ్వకుండ్రి, నేను మహిళా ఎమ్మెల్సీ పురుషుడు ఎమ్మెల్సీ అంటలేను, నేను ఎమ్మెల్సీ అంటున్నా అంతే అన్నట్టు కదా. మరి లెక్కేంది పత్రం మీద ఎమ్మెల్సీది? అంటే ఏం చేయదలుచుకున్నాడు కేసీఆర్? వాట్ మెసేజ్ హీ వాంట్స్ టు గివ్? డ్రాగ్ మై డాటర్ టు జైల్ వెన్ ఎవర్ టైం కమ్స్ అన్నట్ట, అంతే కదండి. క్యాబినెట్ మంత్రితో ఈ రకంగా వ్యవహారం చేస్తే ఈ లోకల్ ఎమ్మెల్సీతో ఇట్లా చేసుకోవచ్చు. మరోసారి ఇవాళ జరిగిన సంఘటనని పూర్తిగా ఖండిస్తూ ఇంకో విషయం, ఈయన 2014లో 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఆనాడు సిమెంట్ 180 రూపాయలు, ఇవాళ 350 దాటింది. ఆనాడు స్టీల్ 30,000 రూపాయలు, ఇవాళ 75,000 రూపాయలు దాటింది. ఆనాడు లేబరు 4-5 వందలు ఉండే, ఇవాళ 1200 ఉన్నది. ఈయనకున్న చిత్తశుద్ధి ఏంది? ఈయన వ్యవహారం ఏంది? అలకేట్ చేస్తాడు బడ్జెట్, నయా పైసా ఖర్చు పెట్టాడు. మళ్ళా పైసలు తీసుకున్న మేము రుజువు చేసినాక కూడా ఆ సిగ్గుమాలినతనానికి, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ మాకు రూపాయి రాలేదంటాడు. రోడ్డు మీద బిచ్చపోళ్ళు ఉంటారు, అలా అడుక్కుంటారు, మనం పైసలు ఇస్తాం, వాడు ఆశీర్వాదం ఇచ్చిపోతాడు. కృతజ్ఞత లేని గలీజ్ బిచ్చగాలి వీళ్ళు కల్వకుంట్లు, అంతే కదా బ్రదర్? అదే 5 నుంచి 6 అన్నాడు, మన 3 లక్షలు అన్నాడు, 3 లక్షలకు కూడా బడ్జెట్ కేటాయించిన అని చెప్పిండు కదా, రూపాయి కేటాయించలే. కాబట్టి ఇది తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది.